గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు బీబీసీ బ్లాగ్. దిస్ ఇస్ బీబీసీ. ఇక్కడ ఏంటంటే మన్యంకొండ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా మా వాళ్ళు వస్తారు ఇప్పుడు. ఒక 12 మంది కలిసి వెళ్తున్నాం, చూద్దాం ఎట్లుంటుందో. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ ట్రిప్లో. క్రేజీ ఏంటంటే అక్కడే వండుకొని తిన్నాం అనమాట. ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటివరకు చేయలేదు. చూద్దాం ఎట్లుంటుందో. అది కూడా చికెన్ కర్రీ. చూద్దాం మరి. సో ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా ఫస్ట్ వెయిటింగ్ అనేది కామన్ అనమాట. ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర లేట్ చేస్తూనే ఉంటారు. అది మనం ఏంటంటే ముందే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండి కొంచెం బఫర్ టైం పెట్టుకొని వెళ్ళడం బెటర్, అంతే. సో ఇలాగే మా వాళ్ళు మేము వచ్చేసాం, ఇంకొంతమంది రావాలి. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ మళ్ళీ వెయిటింగ్ స్టార్ట్. వాళ్ళు వచ్చాక చూడాలి ఇంకెప్పుడు వెళ్తామో ఏంటో. సో అసలు ఈ మన్యంకొండకి మన్యంకొండ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ముందు అందరూ మునులు అక్కడ ధ్యానం చేయడానికి వెళ్ళేవారు ఆ కొండ మీదకి. ఇవి మొత్తం 3 కొండలు అన్నమాట. కాబట్టి అది మునుల కొండ అని పిలిచేవాళ్ళు. దాన్ని పోను పోను మన్యంకొండగా పేరు వచ్చిందన్నమాట. సో ఇక్కడ దేవుడిని దర్శించుకున్నాక నాకు ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మీ ముష్టాచ్ ఉంటుంది, అంటే మీసం ఉంటుందన్నమాట. సో అది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది విష్ణుమూర్తి అవతారం, అందుకని అలా ఉంటుంది అని చెప్పి చెప్పారు. కానీ గూగుల్లో నేను చూసిన తర్వాత సత్యనారాయణ స్వామి అవతారం కాబట్టి అలా ఉంటుందని కొన్ని దగ్గర ఉంది. కానీ ఏది నిజమో ఏంటో తెలుసుకుందామని చెప్పి నేను కొంచెం గూగుల్ సోర్స్ని చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, కశ్యప మహారాజుని దగ్గర కొంతమంది ఋషులు ఉండేవారు. ఆ ఋషులు మహర్షులు అందరు ఏం చేశారంటే, గంగా రివర్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ని త్యాగం చేశారన్నమాట. సో అది ఎందుకు చేశారు అని చెప్పి నారద మహర్షికి డౌట్ వచ్చి క్వశ్చన్ చేయడానికి కొంతమంది మహర్షుల దగ్గరికి వస్తారు. అయితే ఆ మహర్షులకు కూడా అది ఎందుకయింది అనేది తెలీదు. దీంట్లో ఒక అన్ని వేదాలు తెలిసిన ఒక మహర్షి ఉన్నాడనమాట, బిరుగు మహర్షి అని. ఆయన ఏం చేశారంటే, బిరుగు మహర్షి ఫస్ట్ సత్యలోకానికి వెళ్తారు, బ్రహ్మదేవుణ్ణి క్వశ్చన్ చేద్దాం దీని గురించి అని చెప్పేసి, ఎందుకంటే ఆయనకి దీని అలా. బిరుగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుడు బిరుగు మహర్షిని పట్టించుకోరు. ఇది చూసిన మహర్షి గమనించింది ఏంటంటే, బ్రహ్మదేవుడు నారాయణ నారాయణ అని చెప్పేసి ధ్యానం చేస్తున్నారు. ఆయన వెనకే సరస్వతి దేవి కూడా నారాయణ నారాయణ అని చెప్పేసి ధ్యానం చేస్తుంది. ఇది చూసిన మహర్షి, ఈయన కాదు ఈయన కంటే పెద్ద ఇంకెవరో ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఆ సత్యలోకాన్ని వదిలేసి కైలాసానికి వెళ్తారు. కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు కూడా పార్వతీదేవితో ఉండి మహర్షిని గమనించారు. ఇది చూసిన బిరుగు మహర్షికి కోపం వచ్చి అక్కడి నుంచి ఆయన ఏం చేస్తారంటే, అప్పుడు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంలో విష్ణుమూర్తి నిన్ను అలాగే పిలుస్తారా? నేను ఇంకా అదే అదే నువ్వే అదే చెప్పేది చెప్పేవి ఇందాక చెప్పరా, దర్శనం చేసుకుని ఏదో చెప్పు. హీరో
హీరో చూడరా చూడరా వెళ్ళిపోతున్నాడు హీరో హీరో చూడరా. అలా విష్ణుమూర్తి ఆ దెబ్బ తగిలిన తర్వాత మహర్షిని గమనిస్తారు. మహర్షిని గమనించి ఆయన పాదాలకు సేవ చేస్తూ ఉంటారు. అలా ఆయనకి ఉన్న ఆ మూడో కన్నుని విష్ణుమూర్తి ముట్టుకుంటారు. ముట్టుకోగానే మహర్షికి రియలైజేషన్ అయ్యి వెంటనే విష్ణుమూర్తిని పూజించడం మొదలెడతాడనమాట. సో ఇది నాకు గూగుల్లో తెలిసింది. సో దీనికి ఆ మీసానికి సంబంధం, ఐ మీన్ మీసం ఎందుకుంది అనేది నాకైతే తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే మనం గుడి లోపల కూడా కొండలోనే దేవుడు విగ్రహం గుడి ఉందన్నమాట. గర్భగుడి కూడా మీరు ముందు ముందు కొన్ని క్లిప్స్ తీసాను, అన్నీ తీయలేదు. సో అది చూడండి, తెలుస్తుంది. దర్శనం అయిపోయింది ఇప్పుడే గుడిలోది. సో గుడి లోపల అయితే మొత్తం కొండలు కొండలు ఉంది, కొండల్లో నుంచి వెళ్తున్నట్టే ఉంది. నేను స్పెసిఫిక్గా గుడి లోపల తీయను కాబట్టి అంత తీయలేదు, ఇప్పుడు ఏ తీసానో అది పెడతాను. ఘాట్ రోడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. హెయిర్ పిన్ బెండ్స్ అయితే చాలా పెద్దవి. అసలు నిజంగా డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. కారులో కూర్చున్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మోషన్ సిక్నెస్ ఉంటే మాత్రం ఏం చేయలేము, వాంతులు వస్తాయి, అది మాత్రం ఇంకేం చేయలేము అన్నమాట. సో ఇలా ఇప్పటికైతే గుడి దర్శనం వరకు అయింది. నెక్స్ట్ పార్ట్లో వంట అది చూద్దాం, మరి ఎలా జరిగింది ఏంటి అనేది మీరే చూస్తారు.